సార్, నా పేరు రోజా అండి. నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. ఏపీపీఎస్సికి గ్రూప్ 1కి గ్రూప్ 2 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామండి. మా సమస్యలన్నీ వారికి చెప్పడం జరిగింది. రేపు మార్చిలో జరిగే అసెంబ్లీ సెషన్స్లో మా నిరుద్యోగుల తరఫున పోరాడి నోటిఫికేషన్ త్వరగా వచ్చేటట్లుగా ప్రభుత్వం మీద ఫోర్స్ తీసుకురండి అని చెప్పి మా తరఫున కోరటం జరిగింది. ఇక్కడ మేము ప్రధానంగా ఏ విషయాలు చర్చించామంటే, ఇప్పుడు మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోదాం అని చెప్పి అనుకున్న మేము, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విభజనలో వాళ్ళకి రాకపోయినా కానీ వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పరచుకున్నారు. సిలబస్ మీద హరిగోపాల్ కమిటీ వేశారు. వాళ్ళకి కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. రేపు ఎల్లుండో నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా వాళ్ళ వడివడిగా అడుగులు పడుతున్నాయి వాళ్ళకి నోటిఫికేషన్స్ వైపు. కానీ విభజన చట్టంలో భాగంగా ఏపీపీఎస్సీని మనకు కేటాయించినప్పటికీ దాని అడుగులు మాత్రం నత్తనక్కన్నా ఘోరంగా నడుస్తున్నాయి. కాబట్టి మేము నిరుద్యోగులను చాలా లాస్ అవుతున్నాం. ఇప్పటికే 58 సంవత్సరాలని ఉద్యోగుల సర్వీస్ని 60 సంవత్సరాలు చేయటం వల్ల మేము నిరుద్యోగులకి ఇది కోలుకోలేని దెబ్బని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ఉన్న పోస్టుల వరకు, మనకు రాష్ట్ర విభజన సందర్భంగా ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో ఆ పోస్టుల వరకైనా కానీ ఏదో అరకొర నోటిఫికేషన్స్ కాకుండా ఉద్యోగ మేళాలాగా కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టు ఇయర్లీ క్యాలెండర్